చిరంజీవి మాజీ కేంద్ర మంత్రి ఒకప్పుడు ప్రజారాజ్యం వ్యవస్థాపకులు సినీ నటులు సినీ జీవితం గురించి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్ ఆయన సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ అనే బిరుదు కానీ అయితే పాలిటిక్స్కి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేశారు 2009లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసమని గట్టి ప్రయత్నం చేశారు 18 సీట్లు వచ్చినాయి 18% ఓట్లు వచ్చినాయి కాకపోతే సమస్యల్లా ఆ తర్వాత సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆయన మనం పార్టీని నడపలేమంటూ చెప్పడం కాంగ్రెస్లు విలీనం చేస్తే బాగుంటుందని చెప్పడం ఏదైతే సామాజిక ప్రభుత్వాలు అంటే సామాజిక పరమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేయగలిగే ఏదైనా ఉందంటే సామాజిక న్యాయం అన్నటువంటిది దానికోసమే నేను పార్టీ పెట్టాను అది కాంగ్రెస్లోనే ఉంది కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేస్తున్నానని ప్రకటించడం ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఒక పక్కన గంటా శ్రీనివాసరావు ఇంకో పక్కన రామచంద్రయ్య వాళ్ళిద్దరూ మంత్రులు అయితే కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ స్థానం ఇచ్చి చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి అప్పుడు టూరిజం మంత్రిగా కూడా తీసుకున్నారు అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోవడం విభజన టైంలో హైదరాబాద్ అన్నటువంటిది ఆంధ్రాలో కలపాలంటాం ఇది ఆంధ్రాకి ఉమ్మడి హక్కు ఇవ్వాలని కోరటం కామన్ క్యాపిటల్గా ఉండాలని చెప్పడం అదే సందర్భంలో దాని మీదనే జరిగినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి ఆ తర్వాత ఆర్డర్ అది కూడా డ్రాప్ అయిపోయారు ఓవరాల్గా సమైక్యాంధ్రాన్ని నినాదం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు 2014లో అయితే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరం అన్నటువంటిది ఆయనే ఉంటూ వచ్చారు అడిగినప్పుడు అదే ప్రకటించారు కాకపోతే ఆ ప్రకటించిన తర్వాత రాజీనామా చేయలేదు తాజాగా ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకీయ అధ్యక్ష బాధ్యతలు వదిలేసిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి ప్రస్తుతం సోనియా గాంధీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉంటే ఆ ప్లేస్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి 24వ తారీఖు నుంచి నామినేషన్స్ జరగబోతూ ఉన్నాయి పై నెల 17వ తారీఖుకి ఫైనల్ కాబోతుంది అయితే మొన్ననే శశిధరూరు వీళ్ళు లెటర్లు రాశారు తివారీ మనీష్ తివారీ వీళ్ళు ఎవరు ఓటర్లు ఓటర్లకు సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని అదైతే బయట పెట్టలేదు ఇంకా ఇప్పుడు ఆ ఓటర్లకి తమ ఓటు హక్కు వస్తుంది అందులోనే చిరంజీవి గారికి సంబంధించి ఏఐసీసీ అంటే కాంగ్రెస్ పార్టీలో 2027 దాకా సభ్యత్వం అలాగే పీసీసీ తరపున రిప్రజెంటేటివ్గా ఆయనకి ఐడి కార్డు ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది అని చెప్తున్నారు విడిగా ఆయన మీద ప్రత్యేకించి ఇప్పుడు సృష్టించాల్సిన స్థితి అయితే ఎవరికి లేదు బట్ ఏం జరిగింది అనేటువంటి చూడాల్సింది కాంగ్రెస్ పార్టీని పంపించింది ఆయనకి రేపు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకోసం అంటే డెలిగేషన్ కాన్సెప్ట్ కింద ఆయన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఆయనకి ఓటు హక్కు లభించుతుంది దానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు అనేది బయటికి రావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది ఇక ఆయన ఏం చేస్తారో చూడాల్సింది